ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని టీపీఆర్టీయు వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి వెల్లడించారు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రంలో టీచర్లను ఉపాధ్యాయులను కలిసి పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం చేపట్టి మీ బంధువులతో పాటు మీకు తెలిసిన పరిచయాలతో ఓటు నమోదు కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరూ ఓటు వేసి రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్నగర్ ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరడం జరిగింది హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగుల వ్యవస్థ పెరిగింది కానీ నిరుద్యోగులు పట్టించుకోకుండా నిధులు నియామకాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని తుంగలో తొక్కేసి కేసీఆర్ వారి కుటుంబానికి ఉద్యోగ నియామకాలు చేపట్టారు మీ తరపున ప్రశ్నించే గొంతును ఎమ్మెల్సీగా హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మైనారిటీ విభాగం షఫీ అహ్మద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహేందర్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉద్యోగులకు రెండున్నర సంవత్సరాలు అవుతున్న పిఆర్సీ లేదు మూడు డిఏలు ఉన్నాయి పదోన్నతులు లేవు బదిలీలు లేవు ఎక్కడ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సంక్షేమంపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల నిరుద్యోగుల నుంచి గట్టి ఎదురుదెబ్బ తినేలా ఓటరు నమోదు ఉండి మార్చిలో జరిగే ఓటర్ పోలింగ్లో కూడా గట్టిగా ఎదురుదెబ్బ తినిపించాలని కోరుతూ ఇవాళ ఈ యొక్క మండలంలో ప్రతి పాఠశాలను సందర్శించడం జరిగింది